హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరంలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్ కలిగిన విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ట్రాంక్విల్ వ్యాలీ బై రిడ్జ్ హోమ్స్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్టు మొత్తం 35 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 35 acres లో phase 1 లో 12.26 acres ని డెవలప్ చేస్తున్నారు. ఈ 12 acres లో వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 157. ఇక్కడ ప్లాట్స్ సైజెస్ 200 square yards నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 333 square yards దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు రెరా నెంబర్ మరియు ఎల్పి నెంబర్ చూడొచ్చు. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి అంటే వెల్ డిజైన్డ్ 40 feet వైడ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని ప్రొవైడ్ చేస్తారు. రోడ్స్ విడ్త్ 40 feet మరియు 30 feet ఉంటాయి. ఈ రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ అంటే సిమెంట్ రోడ్స్ వేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేస్తారు. ప్రాజెక్ట్ అంతా 100% వాస్తు ప్రకారం ఉంటుంది. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. ఎలక్ట్రిసిటీ అంతా అండర్ గ్రౌండ్ ఉండి మోడర్న్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రా మరియు పార్క్స్ కోసం సెపరేట్ గా ల్యాండ్ ని కేటాయించారు. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ని డెవలప్ చేస్తారు. అవుట్డోర్ స్పోర్ట్స్ కు కావాల్సిన ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తారు. అలానే వాటర్ పాండ్ ని ప్రొవైడ్ చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 18,999 rupees పర్ స్క్వేర్ యార్డ్. అన్ని లీడింగ్ బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ట్రాంక్విల్ వ్యాలీ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అట్ చేసి చూద్దాము. ఈ లైన్ ఔటర్ రింగ్ రోడ్, ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది exit 16 ఎయిర్పోర్ట్ ఎగ్జిట్, ఇది exit 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్, ఇది exit 14 తుక్కుగూడ ఎగ్జిట్. ఇక్కడ exit 15 దగ్గర దిగి ఇటువైపు వస్తే ఈ ఏరియాని మన్సాన్పల్లి అని అంటారు. ఈ మన్సాన్పల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ లొకేషన్ లో ట్రాంక్విల్ వ్యాలీ ఉంది. ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్తే ఇది మహేశ్వరం. ఇక్కడే మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. ఈ ట్రాంక్విల్ వ్యాలీ ప్రాజెక్ట్ ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ కి పక్కనే ఉంటుంది. ఇదే మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్. ఈ మెయిన్ రోడ్ నుంచే మనం ట్రాంక్విల్ వ్యాలీ ప్రాజెక్ట్ కి వెళ్లొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మంచి కంపెనీస్ ఉన్నాయి లైక్ విప్రో ఎంటర్ప్రైజెస్, అసవా ఇన్సులేషన్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, డెలార్స్ గోల్డ్ రిఫైనరీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అలానే ఈ మన్సన్పల్లి క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్ దాకా వెళ్లకుండా దానికన్నా ముందే ఈ మన్సన్పల్లి దగ్గర రైట్ సైడ్ తిరిగితే ఈ లొకేషన్ లో శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గర నుంచి కూడా మనం ట్రాంక్విల్ వ్యాలీ ప్రాజెక్ట్ దగ్గరికి రావచ్చు. ఈ మహేశ్వరం దగ్గరికి మనం exit 14 దగ్గర నుంచి కూడా రావచ్చు. ఈ తిక్కుగూడ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఇలా కూడా రావచ్చు. ఇప్పుడు నియర్ బై హైలైట్స్ చూస్తే ఈ exit 16 నుంచి ఇలా వెళ్లే రోడ్డు బెంగళూరు హైవే, ఈ exit 14 నుంచి ఇలా వెళ్లే రోడ్డు శ్రీశైలం హైవే. ఈ ట్రాంక్విల్ వ్యాలీ దగ్గర నుంచి మన్సాన్పల్లి వచ్చి ఇలా స్ట్రైట్ వెళ్లి మనం బెంగళూరు హైవేని టచ్ చేయొచ్చు. ఈ బెంగళూరు హైవే మీద ఈ లొకేషన్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. ఇదే లొకేషన్ లో చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అలానే జిమ్స్ హాస్పిటల్ ఉంటాయి. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి దగ్గరలోనే మై హోమ్ గ్రూప్ చాలా పెద్ద వెంచర్ ని ప్లాన్ చేస్తుంది. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే గియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనిని 2022లో ఇనాగ్రేట్ చేశారు. అలానే మనం exit 14 వైపు చూస్తే ఈ exit 14 దిగంగానే ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంటుంది. దీన్నే ఈ సిటీ అని కూడా అంటారు. ఇదే ఈ సిటీలోకి ఎంటర్ అయ్యే దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓఆర్ఆర్ exit 14 ని చూడొచ్చు. ఈ 14 దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వస్తే ఇది కొంగర్కాలన్ ఏరియా. ఇక్కడే ఫాక్స్కాన్ కంపెనీ రీసెంట్ గా అనౌన్స్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఆపోజిట్ సైడ్ లో ఉండే ఏరియా రావిర్యాల మరియు ఆదిబట్ల. ఈ లొకేషన్ లో మనకి భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ టీసీఎస్ ఆదిబట్ల ఉంటుంది. ఇంకా exit 14 నుంచి ముందుకు వచ్చి ఇటువైపు వెళ్తే ఇది ఫార్మా సిటీ లొకేషన్. exit 14 దగ్గర దిగిన తర్వాత ఇక్కడికి 20 minutes డ్రైవ్ లో రీచ్ అవ్వచ్చు. ఇవే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ శ్రీ శ్రీ అకాడమీ ఉంది. అలానే exit 14 కి ఇటువైపు ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అయిన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో 7,500 crore rupees బడ్జెట్ తో టెర్మినల్ 2 ని డెవలప్ చేస్తున్నారు. వర్క్స్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. అలానే రాయదుర్గ్ దగ్గర నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మెట్రో ఫేజ్ 2 ని అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రెండే కాకుండా శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ దగ్గరలో 60 acres ల్యాండ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ రాబోతుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాబోతుంది. ఇలా ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మెట్రో ఫేజ్ 2 లాంటి ప్రాజెక్ట్స్ తో ఈ ఏరియాలో మాసివ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ 15 దగ్గర నుంచి ట్రాంక్విల్ వ్యాలీ దగ్గరికి 10 to 15 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ డెవలప్మెంట్సే కాకుండా గవర్నమెంట్ రీసెంట్ గా మెట్రో ఫేజ్ 3 ఎక్స్పాన్షన్ లో 2 కొత్త రూట్స్ ని అనౌన్స్ చేసింది. వాటిలో ఒకటి ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర నుంచి షాద్నగర్ దాకా, ఇంకొక రూటు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫార్మా సిటీ దగ్గర ఉన్న కందుకూరు దాకా. ఈ శంషాబాద్ దగ్గర నుంచి షాద్నగర్ దాకా ఉండే రూట్ 28 km డిస్టెన్స్ ఉంటుంది. ఓవరాల్ గా 6 స్టేషన్స్ వస్తాయి. ఇటువైపు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కందుకూరు దాకా వెళ్లే మెట్రో రూట్ 26 km ఉంటుంది. ఓవరాల్ గా 8 స్టేషన్స్ వస్తాయి. అలానే ఈ చుట్టుపక్కల చాలా పెద్ద కంపెనీస్ వెంచర్స్ ఉన్నాయి. లైక్ ఈ లొకేషన్ లో మ్యాక్ క్లబ్, మ్యాక్ వరల్డ్ విల్లాస్, ఇక్కడ హాల్మార్క్ విల్లాస్, అలానే ఇక్కడ చూస్తే రామ్కీ డిస్కవరీ సిటీ, దీని పక్కనే సిగ్నేచర్ ఎస్టేట్స్. ఇలా ట్రాంక్విల్ వ్యాలీకి దగ్గరలో చాలా పెద్ద కంపెనీస్ వెంచర్స్ ఉన్నాయి. ఇవి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.